వైఎస్ఆర్ రాజ పరిపాలనలో మరి నిజాయితీ పరుడైన అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి అసభ్య పదజాలంతో అవమానకరంగా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన విధానాన్ని బట్టి మేము చాలా అవమానకరంగా ఫీల్ అయ్యాము. దళిత జాతులు కూడా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే వ్యక్తులు మేమంతరం కూడా కాబట్టి ఆయన తప్పు చేయకపోయినా కూడా ఆ రెడ్డి అహంభావంతో ఆయన అసభ్య కనుక మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన్ని ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని సీఎం గారికి మనం మనవి చేస్తున్నాం. ఇలాంటి చర్యలు మేము ఖండిస్తున్నాం. త్వరలో మేము కార్యాచరణ కల్పిస్తాం. అతని మీద యాక్షన్ తీసుకోకపోతే త్వరలో ఆయన దిష్టిబొమ్మను తగలబెడతాం. మా సత్తా ఏందో ప్రభుత్వానికి చూపిస్తామని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. కాబట్టి వెంటనే కేతిరెడ్డి మీద సీఎం జగన్ గారు ఎస్సీ కేసు అట్రాసిటీ యాక్షన్ బుక్ చేయాలి. అతని మీద యాక్షన్ తీసుకుంటే మా గౌరవాన్ని కాపాడే విధంగా ఉంటుంది. కాబట్టి మేము చాలా అవమానకరంగా ఫీల్ అయ్యాము. అటువంటి నిరంకుశ వ్యక్తుల్ని ఇమీడియట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవాల్సి కోరుచు. అతని మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ బుక్ చేయాలని కోరుచు. యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక నిజాయితీ పరుడైనటువంటి నిజమైన అంబేద్కర్ వాది, అంబేద్కర్ యొక్క భావజాలం కలిగినటువంటి ఒక డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ గంధం చంద్రుడిపై ఒక అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక రెడ్డి అహంకారి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రంలోటువంటి దళిత జాతంతా కూడా ఒక ఆత్మగౌరవం దెబ్బతిన్న విధంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీకు ఓట్లేసి గెలిపించింది, మా దళిత అధికారుల మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానకరంగా మాట్లాడించుకునే దానికోసమా మేము ఓట్లేసి మీకు 151 సీట్లు ఇప్పించిందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ముందు ధర్మవరం ఎమ్మెల్యే పైన చట్టపరమైన చర్యలు ఎస్సీ పీఓ యాక్ట్ ఖచ్చితంగా నమోదు చేయాలి. పార్టీ పరంగా మీరు ఏం చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి మీరు అదే ధర్మవరం ఎమ్మెల్యే చేత బహిరంగంగా గంధం చంద్రుడు ఒక డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్కి బహిరంగ క్షమాపణ చెప్పించాలి.